निर्गुण निष्क्रियो नित्यं निर्गुण निष्क्रियो नित्यं निर्विकल्पो निरंजनः निर्विकारो निराकारो निर्विकारो निराकारो सर्वमुक्तैः वंदना सर्वमुक्तैः लभ्यं लभ्यः निर्गुणो निष्क्रियो नित्यं निर्विकल्पो निरंजनः గుణములు లేనిది ఎట్టి కర్మలు ఎరుగునటువంటిది నిర్వికారమైనటువంటిది ఆకారము లేనటువంటిది అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నముల ద్వారా కూడాను తన యొక్క నిశ్చలత్వము నిర్వలత్వము నిస్వార్థత్వం కూడాను ప్రకటింపలేనటువంటిది ఒకటి ఉన్నది. That which has no attributes, that which is actionless, that which is beyond thought, which is formless, which cannot be expressed by any means of selflessness or purity either, there's one aspect that is yet to be investigated. Adi ye prema. That's love. Ee prema ke atma ani kudanu upanishattulu peru pettinavi. Upanishads call this love as atma. Itti pavitramaitundi prema tattvamunu nirguno nirvikalpo nirakaro itti gunamu lenetundidi charyalu lenetundidi nirakaramaitundi oka prema tattvanni manavudu ee reethiga gurtinchagaladu. How do you expect the man to know the love which is actionless, which has no attributes, which is formless? Ee prema buddhi yokka vyayamam kaadu. Love is not an intellectual exercise. Manasika margam kaadu. It is not psychological path. Swapnam nandali pratibimbam kaadu. It is not reflection in the dreaming state. Kaani anti endukudanu prana samanamainatundi yokka satyamu దీని యొక్క స్వభావం. హౌఎవర్ ఇట్స్ ట్రూ నేచర్ లైస్ ఇన్ బీయింగ్ ది ఫండమెంటల్ ట్రూత్ విచ్ ఈస్ లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ ఆఫ్ ద క్రీచర్స్. ప్రేమను గురించి అనేక మంది పెద్దలు పండితులు బాలురు బాలికలు అనేక విధములుగా ప్రచండమైనటువంటి సంకీర్తనలు చేస్తూ ప్రచండమైనటువంటి యొక్క ఉపన్యాసములు ఇస్తూ వినియోగపరుస్తుంటారు కాలమును. ఎల్డర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ యంగ్స్టర్స్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ లవ్ లెక్చర్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే. అయితే ఈ ప్రేమ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది? హౌ వాట్స్ ది ఫార్మ్ ఆఫ్ లవ్? ఆచరణ రూపమైనటువంటి యొక్క స్వరూపంలో ఇది మనకు సాక్షాత్కరిస్తుంది. యు విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ఫీల్డ్ of practice. Prema dinni varninchutaku kavitvam le chaladu. No poetic composition can reflect the spirit of love. Bhasha ledu. No language. Edo vacho nivartante apraapya manasaha manasunu kani vaakunu kani atitamainatundi. The principle of love is beyond the comprehension and human narration. Itti prema tattvanni అనేక విధములుగా కూడాను మహనీయులు ప్రపంచంలో చాటుతూ వచ్చారు. నోబుల్ సోల్స్ ప్రొపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్. అయితే
ఈ ప్రేమ స్వరూపం ఎట్టిదంటే ఇది ఏ భగవత్ స్వరూపము అని. ద ఫార్మ్ ఆఫ్ లవ్ కెన్ బి సెట్ దిస్ వే, లవ్ ఇస్ గాడ్. ఈ భగవంతుడు అంటే ఏ విధంగా ఉంటుంటాడు? హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు ఎగ్జిస్ట్? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? వేర్ ఇస్ గాడ్? ఏ రూపంలో దర్శించాలి? వాట్ ఫార్మ్? ఏ మార్గంలో వెతకాలి? ఇన్ వాట్ ఫార్మ్? అని అనేక మంది అనేక విధమైనటువంటి ప్రశ్నలు వేస్తూ అనాది కాలం నుండి కూడాను ఈ దైవత్వం వైపున చాలా సంప్రదింపులు జరుగుతూ వచ్చాయి. Various kinds of inquiries as to where God is, how he looks, what he is. This has been continuous inquiry since olden times. కానీ దైవత్వాన్ని వర్ణించుటకు ఎవరికీ వీలు కాదు. It is impossible to describe the divinity in depth. వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అన్నది వేదము. ఇది అవాంగ్మానసగోచరమైనటువంటిది ఈ యొక్క దైవత్వము. Divinity is beyond the human understanding and expression. ప్రేమస్వరూపం అధికం అనగా ఇది ప్రేమస్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా మనం గుర్తించాలి? How to recognize the basic fact that God is love? జగత్తులో తల్లి ప్రేమిస్తుంది, తండ్రి ప్రేమిస్తాడు, భార్య ప్రేమిస్తుంది, బంధువులు ప్రేమిస్తారు, అనేక రకములైనటువంటి అనేక ప్రేమలను అందుకుంటుంది ఈ ప్రేమ. We know in this world various forms of love existing among relations, mother, the father, the wife and the children, friends love you. ఈ విధమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైన ప్రేమ యందు, ఈ విధమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు ప్రేమను అనేక రూపాన్ని ధరిస్తుంటాయి. We find love expressed in different types in this physical world, in this temporary world. ఈ ప్రేమ యందు స్వార్థము స్వప్రయోజనము అంతో ఇంతో కూడి ఉంటాయి. In this physical love, you find selfishness and self-interest. కానీ దైవం యొక్క ప్రేమ స్వార్థము స్వప్రయోజనము లేనటువంటిది. The divine love is absolutely selfless, without any trace of self-interest. దైవం ఏ రీతిగా అందరినీ ప్రేమిస్తున్నాడో, as God loves all, ఆ తత్వమునే ప్రతి మానవుడు కూడాను ప్రేమించడానికి ప్రయత్నించాలి. We should make every effort to love all. ఎందుకనగా, why? మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, మీరందరూ కూడాను నా అంశమే అన్నారు భగవంతుడు. God says you are all the sparks of the divinity of his own. కనుకనే నేను ప్రేమించినట్టుగా మీరు కూడాను సర్వులను ప్రేమించాలి. As I love you, you need to love all. సర్వులను ఆనందపరచాలి. Make everybody blissful. సర్వుల యొక్క ప్రేమను కూడా మీరు అందుకోవాలి. Be recipients of love from all. కానీ అది ఈనాడు ఎక్కడ కూడాను జరగటం లేదు. Today that's not happening anywhere. దైవం యొక్క ప్రేమ స్వార్థరహితమైనటువంటిది. Divine love is absolute. పరరహితమైనటువంటి యొక్క ప్రేమను అందిస్తూ ఉంటాడు భగవంతుడు. God loves without expecting anything in return. కనుక మానవుడు ఇట్టి ప్రేమను అందించాలనుకుంటే మమై వాంసో అనేటువంటి దీన్ని చక్కగా విశ్వసించాలి. In order to develop that spirit of divine love, the human also should develop this attitude that it is part of the divine. నీ యందున్నది దైవాంశమే అనేటువంటి సత్యాన్ని చక్కగా గుర్తించాలి. One has to know the truth. The same God is present in everyone. గుర్తించడమే కాదు విశ్వసించాలి. Not merely recognizing it. హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ఈ ప్రేమను అందరికీ పంచడానికి చాలా సులభం అవుతుంది. One has to have the strong faith in this divinity present in everybody and share their ఈనాడు ఇట్టి పవిత్రమైనటువంటి నిర్మలమైన నిశ్చలమైనటువంటి ప్రేమ తత్వాన్ని జగత్తునకు పంచడం లేదంటే మమై వాంసో అనేటువంటి ఆ మాట పైన చక్కని విశ్వాసం లేదన్నమాట. Today we are not able to share this pure, unsullied, steady love with everybody because we have no faith that we are నిర్మలమైనటువంటి ఒక విశ్వాసమే ఉండి ఉంటే మీరు ప్రేమించక తప్పదు. In fact, we have got the strong faith, you are bound to love all. ఈ ప్రేమ ఎటువంటిది అనగా, love in what form is it? సూచిక యంత్రం వంటిది. It is like compass. Compass. ఇది ఎక్కడ పెట్టినప్పటికీ దీని ముందు ఉత్తర దిశకే ఉంటుంటుంది. కంపస్ వేర్ ఎవర్ యు మేక్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్. అదే విధంగానే దైవ ప్రేమ అనేటువంటిది ఏ ప్రదేశమునందు ఏ పరిస్థితులు యందు ఏ దేశమునందు ఉండినప్పటికీ ఇది దైవం వైపునే మరల్చి ఉంటుంటాడు. లైక్ వైజ్ డివైన్ లవ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎగ్జిస్టెంట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్ అలోన్. ఈ ప్రేమకు దేశ కాల పాత్ర యొక్క ప్రభావం ఏమాత్రం కూడాను
ప్రవర్తించదు. లవ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై టైమ్, స్పేస్ అండ్ ఇండివిజువల్స్. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వం చక్కగా అర్థం చేసుకోవాలంటే ఇది దైవత్వమునకు ప్రధానమైనటువంటి చిహ్నము. ది ట్రూ సైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డివినిటీ ఇస్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్. దైవమునకు ఇట్టి రూపము అట్టి రూపము అని ఎవరు నిర్ణయించలేరు. నన్ కెన్ డిసైడ్ ద డెఫినెట్ ఫార్మ్ టు గాడ్. ఇది ఒక చిన్న ఉదాహరణ, ఏ స్మాల్ ఎగ్జాంపుల్. ఈనాడు ప్రతి మానవుడు కూడాను సినిమా లోపల అనేక రకమైనటువంటి అనుభూతులు పొందుతుంటాడు. టుడే ఎవ్రీవన్ హ్యాస్ సో మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ సినిమా. సినిమాలు చూడనటువంటి వ్యక్తి ఈ జగత్తులో లేడని చెప్పవచ్చు. వి కెన్ సే దట్ దేర్ నన్ హియర్ హూ హావ్ నాట్ వాచ్డ్ సినిమా. అయితే ఈ సినిమా హాల్ లో ప్రవేశించినప్పుడు మన కంటెదుట ఒక తెల్లటి స్క్రీన్ ఉంటుంటాడు. When you are in a theater, you find a white screen in front of you. కానీ దానిని చూచి మీరు తృప్తి పడరు. You are not satisfied by watching the screen. కొంతసేపు అయినప్పటికీ after some time ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. Cinema starts. ఎదురు మిషన్ నుంచి కూడా ఈ బొమ్మలన్నీ ఆ స్క్రీన్ పైన పడుతుంటాయి. ఆల్ ఫిల్మ్స్ ఆర్ ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్ రైట్ ఫ్రమ్ ద ప్రొజెక్టర్. ఈ బొమ్మలన్నీ కూడా వివిధమైనటువంటి యొక్క నాట్యం చేత, వివిధమైనటువంటి యొక్క యాక్షన్ చేత ఈ తెరపైన పడుతుంటాయి. యు ఫైండ్ ద ఫిల్మ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ విరియస్ యాక్షన్స్ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్. అయితే ఈ బొమ్మలు పడినప్పుడు ఈ స్క్రీన్ ఎక్కడ ఉంది? వెన్ దీస్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ వేర్ ఇస్ ది స్క్రీన్ నౌ? స్క్రీనే లేకపోతే బొమ్మలు మనకు కనిపించిన Without the screen, can you see the picture? చూడడానికి వీలు కాదు. It's not possible to see. అన్ని పిక్చర్స్ ను కూడా నువ్వు కనిపింపజేసేటువంటి ఆ స్క్రీనే. In fact, the very screen on which you see different pictures. అయితే ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ స్క్రీన్ ఈ బొమ్మల్లో కూడా చేరి ఉంటుండాలి. The screen got itself merged in various pictures projected over there. బొమ్మలు లేనప్పుడు ఉంటుండాలి, బొమ్మలు వెనుకనే ఉంటుండాలి, బొమ్మల్లో ఎందుకు కూడా ఉంటుండాలి. ది స్క్రీన్ ఎగ్జిస్టెడ్ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ ఫిల్మ్ ప్రొజెక్షన్. దీనిని వేదమునందు అంత బహిష్ఠ సత్సర్వ వ్యాప్య నారాయణ స్థితః అన్నారు. దిస్ వేద సేస్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విదిన్ అండ్ అరౌండ్. కనుక ఈ బొమ్మల యందు ఈ ఆత్మ అనేటువంటి యొక్క తెల్లని తెర అంతర్లీనమై ఉంటుండాలి. ద వైట్ స్క్రీన్ ఆఫ్ ది స్పిరిట్ ఆర్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ ది ఈ బొమ్మలన్నిటికీ మూలాధారమైనటువంటి ఈ స్క్రీనే. ది స్క్రీన్ ఇస్ ది ప్రైమార్డియల్ బేస్. స్క్రీనే లేకపోతే బొమ్మలే కనిపించవు. వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ వాచ్ ఎ పిక్చర్. ఈ బొమ్మల ఎందుకు ఈ స్క్రీన్ లీనమై ఉంటుండాలి? ది స్క్రీన్ ఇస్ దేర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ పిక్చర్. కలుసునే సర్వం విష్ణుమయం జగత్తు అని మరొక పేరు పెట్టారు. దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ దట్ హో గాడ్ డివినిటీ పర్వేడ్స్. బొమ్మల ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి? That there is divinity within these pictures. బొమ్మల వెనకన ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి. Behind the pictures also. బొమ్మల ఎందుకు ఈ దివ్యత్వం అనేటువంటిది ఉంటుండాలి? There is divinity in these pictures. దీనికి ఎవరు రూపాన్ని నిర్ణయించగలరు? Who can decide the form? కనుకనే ఈ ఆత్మ అనేటువంటి స్క్రీన్ పైన జగత్తు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుండాలి. On the screen of the spirit atma you find the picture of the world jagat. ఈ ప్రేమ అనేటువంటి స్క్రీన్ పైన ఈ విశ్వము అనేటువంటి జగత్తు మనకు గోచరమవుతుండాలి. ఆన్ ది స్క్రీన్ ఆఫ్ లవ్ యు ఫైండ్ ద పిక్చర్ ఆఫ్ విశ్వం యూనివర్స్ ప్రొజెక్టెడ్. ఈ ప్రేమనే ప్రతి మానవుని ఎందుకు ఆత్మ అనేటువంటి స్వరూపంలో లీనమై ఉంటుండాలి. దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఇన్ ఎవ్రీవన్. నీ ఎందున్నటువంటి ప్రేమకు నీవు ఏ రూపాన్ని నిర్ణయించగలవు? వాట్ ఫార్మ్ కెన్ యూ డిసైడ్ ఫార్ ద లవ్ ప్రెసెంట్ ఇన్ యూ? ఇది వీలు కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. కనుక నీ తనంతాను గుర్తించుకోలేనటువంటి మానవుడు తన ఎందున్నటువంటి దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? ఎ పర్సన్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిస్ ట్రూ నేచర్ హౌ కెన్ హీ అండర్స్టాండ్ గాడ్? తన మానవతా విలువనే తాను గుర్తించుకోలేనటువంటి వాడు దైవ విలువని ఏ రీతిగా గుర్తించగలడు? హీ కెనాట్ అండర్స్టాండ్ ద హ్యూమన్ వాల్యూస్ హౌ డస్ హీ నో ద డివైన్ వాల్యూ? కనుకనే మొట్టమొదట తనను తాను గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఎవ్రీవన్ మస్ట్ మేక్ ఎఫర్ట్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్. ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపానికి ఒక్క విధమైనటువంటి యొక్క నామము రూపము లేదు. Atma the spirit has no definite name and form. దైవమునకు అనేక నామములు అనేక రూపములు. God has so many names and forms. ఏక ప్రభువుకు అనేక నామని మీరే పాడుతూ ఉంటారు. You saying that one God has many names and forms. కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వము ఆత్మనే. The fundamental principle is Atma only. ఆత్మ నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది. Atma is pure. It is steady, unsullied, unpolluted. అట్టి నిర్మలమైనటువంటి యొక్క ఆత్మ ఎంది ఈ జగత్తంతా కొన్ని సుస్పష్టంగా గోచరమవుతుండాలి. The whole universe is visualized on the screen of this Atma, which is ఈనాడు మనకు విశ్వమంతా గోచరమవుతుండాలంటే దీనికి ఒకటి ఏదో ఒకటి వెనకల ఆధారం ఉంటుండాలి. As you see the entire universe, there must have been the primordial basis behind. ఆ ఆధారమే
ఆత్మస్వరూపము. దట్ బేసిస్ ఇస్ ఆత్మ. ఈ ఆధారమైనటువంటి ఆత్మనే లేకపోతే విశ్వమే మనకు గోచరించదు. వితౌట్ దిస్ బేస్ ఆఫ్ ఆత్మ యు కెనాట్ సీ ది యూనివర్స్. కనుకనే వేదమునందు పశ్చన్న పిచా నపశ్యతి మూఢో అన్నింది. ఓ మూఢుడా, ఈ జగత్తునకు దైవత్వమైనటువంటి ఒక ఆధారంగా ఉంటుండాలి. ఓ ఫూల్, ఫర్ ది సెంటర్ వరల్డ్ దేర్ ఇస్ డివినిటీ దట్ స్టాండింగ్ యాస్ ద బేస్. ఈ ఆత్మతత్వమే ప్రతి రూపమునందు కూడాను ప్రతిబింబిస్తూ ఉంటుండాలి. Spirit is present as reflection in every form. Kevalam reflection ne kaadu reaction resound kuda untundali. Not merely reflection, there's a reaction and resound too. Itti daiva swaroopani ee reethiga neevu gurtinchagalavu. Such a divinity, how do you know? Kevalam vishwasinchu. Have faith in it. Anusarinchu. Follow. Aacharinchu. Practice. Anushtinchu. And practice it. Aanandanni anubhavinchu. Experience the bliss. ఈ విధమైన తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవాలంటే చాలా దైవత్వం అని ఎక్కడ ఉంటుందని విచారించుకుంటే చాలా విచిత్రంగా తోస్తుంది. ఇఫ్ యు గో ఇన్ దిస్ డైరెక్షన్ ఇట్ అపియర్స్ రాదర్ స్ట్రేంజ్ టు ఫైండ్ అవుట్ వేర్ గాడ్ ఈజ్. మనములో ఉంటున్నాడు భగవంతుడు. గాడ్ ఈజ్ విదిన్ us. భవనములో ఉంటున్నాడు భగవంతుడు. గాడ్ ఈజ్ ఇన్ ద మ్యాన్షన్. మదిలో ఉంటున్నాడు భగవంతుడు. హిస్ ప్రెజెంట్ ఇన్ యువర్ మైండ్. ఎదలో ఉంటున్నాడు భగవంతుడు. హిస్ ప్రెజెంట్ ఇన్ ద స్క్రీన్. గృహంలో ఉంటున్నాడు భగవంతుడు. గాడ్ ఇస్ ప్రెసెంట్. పాటలో ఉన్నాడు భగవంతుడు. మాటలో ఉన్నాడు భగవంతుడు. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అవర్ పాత్ ఇన్ అవర్ వర్డ్. ఆటలో ఉన్నాడు భగవంతుడు. బాటలో ఉన్నాడు భగవంతుడు. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ప్లే అండ్ ఆల్సో ఆన్ ద వే. సర్వత్రా ఉండేటువంటి భగవంతుని తత్వాన్ని ఏ రీతిగా నీవు నిర్ణయించవు? వెన్ ద డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్, హౌ కెన్ యూ డిసైడ్ ఇట్స్ ఫార్మ్? కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం విచారించడానికి ప్రయత్నం చేయకండి. నౌ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఇన్వెస్టిగేట్ ద డివినిటీ. కేవలం విశ్వసించి దాన్ని ఆరాధించి ఆనందాన్ని మీరు అనుభవించండి. హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ, వర్షిప్ అడోర్ అండ్ ఎక్స్‌పీరియన్స్. కనుక దైవత్వం అనేటువంటి దానికి చక్కగా గుర్తించడానికి ఒక చిన్న ఉదాహరణ. టు రియలైజ్ ఎక్స్‌పీరియన్స్ డివినిటీ, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ హియర్. తల్లి యొక్క స్వభావము ప్రేమ. ద వెరీ నేచర్ ఆఫ్ మదర్ ఇస్ లవ్. అయితే ఈ ప్రేమకు రూపం ఏమైనా నీవు చూపగలవా? కెన్ యూ షో ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఆఫ్ యువర్ మదర్? ప్రేమకు రూపం లేదు. లవ్ ఇస్ బియాండ్ ఫార్మ్. కానీ ప్రేమకు ఆధారమైనటువంటి యొక్క తల్లియే ఈ ప్రేమ స్వరూపం. బట్ యువర్ మదర్ హూ లవ్స్ ఇస్ ద వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్. అదే విధంగానే ట్రూత్ లవ్ అనేది దానికి రూపం నువ్వు చూపలేవు. లైక్ వైజ్ యూ కెనాట్ ఎస్టాబ్లిష్ డెఫినెట్ ఫార్మ్. ఆ తల్లియే లేకుండా నీవెక్కడి వాడు? వెన్ దేర్ ఇస్ నో మదర్ వేర్ డూ యూ ఎగ్జిస్ట్? నీవు ఈ ప్రేమను ఏ విధంగా అనుభవించేవాడు? హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ యువర్ మదర్ ఇలా? అనుభవించలేవు. ఇంపాసిబుల్. అది ఏ విధంగానే ఆత్మతత్వం అనేటువంటి వెనుక భాగంలో ఉండటం చేతనే మానవుడు ప్రేమ ఆత్మ అనేటువంటి దీంతో ప్రతిబింబింపజేస్తున్నాడు. బికాస్ ఆఫ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ స్పిరిట్ బిహైండ్ స్టాండింగ్ ఆన్ ది స్క్రీన్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ లవ్ అండ్ దట్. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. ఎవ్రీథింగ్ హస్ గాట్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ రియాక్షన్. దీనికి అన్నిటికీ రియాలిటీ అనేటువంటి ఆత్మ ఒకటే. ఆత్మ ఇస్ ఇట్ రియాలిటీ. ఆ రియాలిటీని ఈనాడు మర్చిపోతున్నాం మనము. వి హావ్ ఫర్గాటెన్ దిస్ అల్టిమేట్ రియాలిటీ. ఓన్లీ రిఫ్లెక్షన్ చూస్తున్నాము. వి గో బై రిఫ్లెక్షన్. రియాక్షన్ చూస్తున్నాము. వి థింక్ ఆఫ్ రియాక్షన్. రీసౌండ్ వింటున్నాము. వి లిసన్ టు ది రిసౌండ్. దీంతోనే మనం ఆనందించాలి. And we feel satisfied with that. Aithe oka action unte kada reaction vastundi adi. You can't have reaction without action. Oka sound unte kada resound vastundi adi. You can't have resound without sound. Kada ee sound ekkado untundi adi. There lies a sound somewhere. Kaani adi sarvatra undetundi ainappudikini manaku gocharam kavatam ledhu. Though the sound is everywhere, you don't see or feel. Aithe eppudu dinni neevu chudagalavu? How do you able to see that? Paripurna vishwasamunu manam pettukoni in your strong faith. Pavitramaina premato. The sacred love. స్వార్థరహితమైన ప్రేమతో. The selfless love. దైవాన్ని నీవు చింతిస్తువా, తప్పక నీకు సాక్షాత్కరిస్తుంది ఈ ప్రేమతత్వం. With total faith, strong faith, selfless love, you can experience the divinity all over. కానీ భగవంతుడి అనే పేరు పొందుతున్నావు. But you utter the name of God. భగవంతుని చూడాలని ఆశిస్తున్నావు. You want to see God. కానీ విశ్వాసం దృఢమైనదిగా లేకపోవడం చేతనే ఈ సత్యతత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. Since you do not have total faith in God, you are not able to experience him. కనుక ఈ అన్నింటికి మొట్టమొట నమ్మకం చాలా అవసరము. Faith is most important essential. నమ్మకమును రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవనియందు. Modern people have become blind having lost the two eyes. నమ్మకమే లేనప్పుడు దేన్ని నీవు అనుభవించగలవు? వితౌట్ ఫెయిత్ వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్? మొట్టమొదట నమ్మకం కావాలి. ఫస్ట్ ఫెయిత్ ఇస్ అది ఏ పునాది. దట్ ఇస్ ద ఫౌండేషన్. అది ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ ఇస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు పునాది ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటి వాళ్ళు నిర్మించవచ్చు. విత్ దిస్ సెల్ఫ్
Confidence is foundation. You can erect the wall of self-satisfaction. ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వాల్ వేసినప్పుడే సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూపం కుదురుతుంది. On the wall of self-satisfaction, you can lay the roof of self-sacrifice. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది రూపం వేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేది అయి పక్కన నివసిస్తుంది. On the self-sacrifice roof is laid, there lies the life, self-realization. ఎవరు కూడా ఇంట్లో నివసించదు కదా. Nobody can live without a roof. వాల్ లేకుండా రూఫ్ వేయలేరు కదా. యూ కెనాట్ హ్యావ్ ద రూఫ్ వితౌట్ ద వాల్. పునాది లేకుండా వాల్ కట్టరు కదా. వితౌట్ ఫౌండేషన్ హౌ డు యు కాబట్టి అన్నిటికీ పునాది చాలా అవసరం. అది ఏ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ నమ్మకం అనేటువంటిది ఉండాలి. ఫర్ ఆల్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద ఫౌండేషన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి? వాట్ ఇస్ ది యూస్ విత్ ఆల్ దిస్? సౌఖ్యం అనుభవింప చాలని నరులకు పీపుల్ హూ కెనాట్ ఎంజాయ్ హ్యాపీనెస్ ఎంత ఉండి ఫలం ఏమి ఇచ్చదు? వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఎక్వైరింగ్ ఆల్? ఇది పాపం గుర్తించుకోలేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నీతు గరుకు కుక్కక ఏదంత పాడినా ఇట్స్ ఓన్లీ ది డాగ్ దట్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రివర్ దట్ ఫ్లోస్ ఇన్ సిసెన్. నీతి కరుగ పోదు పిసిని కొట్టు. ఎ మైజర్ విల్ నెవర్ బి హ్యాపీ ఇన్ హిస్ లైఫ్ టైమ్. తకుడు మైజర్ మైజర్ మైజర్. దేర్ ఇస్ మైజర్లీనెస్. ఈనాడు మానవత్వం అంటే చాలా పిసినారిగా ఉంటున్నారు. మ్యాన్ హస్ బికమ్ ఎ మైజర్. ఇంకిట్లైనా త్యాగం వారి ఎందుకు కనిపించదు. దేర్ ఇస్ నో ఫ్రాక్షన్ ఆఫ్ సాక్రిఫైస్. ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నారే కానీ ఆ ప్రేమ యొక్క స్వరూపం ఏమిటో వారికి గుర్తించరు. దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హావ్ లవ్ బట్ దే డోంట్ నో వాట్ ఇట్ ఇస్. మన వైస్ ఛాన్సలర్ చెప్పారు థౌజండ్స్ ఆఫ్ మదర్స్ లవ్ అని. వైస్ ఛాన్సలర్ సెడ్ థౌజండ్స్ ఆఫ్ మదర్స్ ఆఫ్ లవ్. కానీ ఒక్క మదర్ లవ్ నే గుర్తించుకోలేనటువంటి వారు థౌజండ్ మదర్స్ లవ్ ఏ రీతిగా గుర్తించగలరు? ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ది లవ్ ఆఫ్ వన్ మదర్, హౌ డు ఎక్స్పెక్ట్ దెం టు నో థౌజండ్ మదర్స్ లవ్? కనుక ఒక్క మదర్ యొక్క ప్రేమను మీరు గుర్తించండి. నో ది లవ్ ఆఫ్ వన్ సింగిల్ ఫిజికల్ మదర్. దానికి ప్లస్ 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 చేస్తుంటే థౌజండ్స్ అవుతుంది, ల్యాక్స్ అవుతుంది, మిలియన్స్ అవుతుంది. గో ఆన్ యాడింగ్ టు దట్ ఫిజికల్ మదర్స్ లవ్, ఇట్ బికమ్స్ ల్యాక్స్ అండ్ మిలియన్స్ దేర్ ఆఫ్టర్. కనుక మొట్టమొదటి ఒక తల్లి ప్రేమను మీరు గుర్తించండి. ఫస్ట్ రికగ్నైజ్ యువర్ మదర్. ఒక తల్లి ప్రేమను మీరు అనుభవించండి. ఎక్స్పీరియన్స్ దాట్. అది ఈ నవరాత్రి ఉత్సవంకు మాతృమూర్తి అనేటువంటి యొక్క దివ్యత్వము. This here lies the divinity principle of the goddess during the 9-day holy festival. Matrudevi yokka prabhavam emtite premane ame yokka pranamu. The principle of the goddess lies in this love, which is the life principle. Ee prema yokka prabhavame ee jagat yokka panditkyamu. The scholarship in the world is nothing but the effect of this love. Ee jagat yokka panditkyame manavuni yokka hrudaya samskaramu. And the scholarship outside is nothing but of the heart. Ee hrudaya samskarame జీవితం యొక్క ప్రమాణము. ది కల్చర్ ఆఫ్ ద హార్ట్ ఇస్ ద మెయిన్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్. కనుక జీవితం యొక్క సంస్కారాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి. యు హావ్ టు అండర్స్టాండ్ ది కల్చర్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ రికగ్నైజ్ అండ్ ఫాలో. ఏమిటి ఈ కల్చర్? వాట్ ఇస్ దిస్ కల్చర్? కల్చర్ అనగా మన అభ్యాసములు అనుకుంటున్నాం మనం. కల్చర్ విచ్ ఇన్ హ్యాబిట్. ఇది అభ్యాసములు కాదు. నాట్ హ్యాబిట్స్. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఒక దివ్యమైనటువంటి స్వభావమే. ఇట్ ఈస్ a conduct or behavior that comes out of one's own heart. ఈ ప్రపంచంలో ఎన్ని పదార్థములు ఉన్నవో, just as a material you have in this world, ఎన్ని చైతన్య శక్తి ఉన్నదో, that's awareness outside. ఈ చైతన్య శక్తి అంతా కూడా ఒక్క హృదయములందే ఉంటున్నది. All the awareness, the power outside is immanent within. కానీ ప్రమాణములు వేరువేరుగా కనిపించవచ్చు కానీ they may just vary in their ప్రధానమైనటువంటి ఒక సంస్కారం ఒక్కటే. But the main cultural principle is one. కనుకనే భగవంతుని యొక్క హృదయం లోపల ఒక దేహం అనేటువంటిది ఉంటుండాలి. ఇన్ ద డివైన్ హార్ట్ యు ఫైండ్ వన్ బాడీ. ఈ దేహం యొక్క స్వరూపం ఎట్టిది? What form it is? Adiye nirgunam niranjanam sanatanam niketanam. That is ancient, attributeless, formless, ever effulgent. Deeniki evaru peru pettaleru. No one can name it. Evaru aanadu undinatunte vaaru kaadu, undi unte vaaru kuda peru pettinde vaade. None existed then. Had they been there, they would have named it. భగవంతుని పేరు పెట్టాలంటే భగవంతుని కంటే ముందు పుట్టినటువంటి ఆరు ఉండాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు నేమ్ గాడ్, యూ షుడ్ హావ్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ గాడ్. సృష్టి లేదు. నో క్రియేషన్. కొన్ని కోట్ల సంవత్సరం అంతా కూడా కేవలము ఒక అంధకారంగానే ఉంటుండాలి. క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దర్ పిచ్ డార్క్నెస్. ఎక్కడ కూడా సూర్యచంద్రాలు కూడా కనిపించడం లేదు. దేర్ నో సన్ నార్ మూన్. జీవరాశులు అంతకంటే ముఖ్యంగా లేవు. నో లివింగ్ క్రీచర్స్. ఏది కూడా మనకు రూపాన్ని కనిపించడం లేదు. వి డోంట్ ఫైండ్ ఎనీ ఫామ్. తిరిగి కొన్ని లక్షల వర్షములంతా కూడా సంవత్సరం అంతా కూడా వర్షము కూర్చి 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 అప్పుడు సముద్రాలుగా తయారైపోయింది. దెన్ ఇట్ రెయిన్డ్ హెవీలీ ఫర్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ ఇయర్స్, దట్ హస్ బికమ్ ఓషన్. ఆ యొక్క సముద్రాలు తయారైనప్పుడు నదులు కూడా తయారైపోయినాయి. ఓషన్ వాస్ ద బర్త్ ప్లేస్ ఫర్ ద రివర్స్. అప్పుడే కొంచెం ఈ జగత్తు నందు వెలుగు ప్రారంభమైంది. దే స్టార్టెడ్ లైట్. ఈ లైట్ ప్రారంభమైనప్పటికే అప్పుడు సూర్యచంద్రాలు కనిపించారు. దెన్ వన్ కుడ్ సీ ది సన్ అండ్ ద మూన్. కనుకని ఇది అనేక కోట్ల సంవత్సరం నుంచి కూడా జరిగిన తర్వాతనే మానవత్వం అనేటువంటిది ప్రారంభమైంది. Human habitation has come into existence after crores and crores of years of creation.
ఇట్టి దైవత్వాన్ని మానవుడు ఈ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది. హౌ డు యు ఎక్స్పెక్ట్ మ్యాన్ టు అండర్స్టాండ్ డివినిటీ? మానవుని ఎందున్నటువంటి యొక్క తమోగుణ తత్వాన్ని మొట్టమొదటి దూరం చేయాలి. వన్స్ హు కిల్ ది ఇనర్షియా ఆర్ ద డమ్ భగవంతుడికి ఒక్క గుణము కూడా లేదు. There's no trace whatsoever. మీకు అందరికీ తెలుసును, నీరు చూస్తే చాలా చల్లనేటువంటి నీరు తెల్లనేటువంటి నీరుగా కనిపిస్తాయి. వాటర్ ఇస్ సో వైట్ అండ్ ప్యూర్ కోల్డ్. కానీ ఈ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి వాటర్ ను రెడ్ బాటిల్ లో పోసినప్పుడు రెడ్ గా కనిపిస్తాయి. ఇది కంటైనర్, ఇట్స్ రెడ్ బాటిల్. ద ప్యూర్ వైట్ వాటర్ వుడ్ లుక్ రెడ్. ఈ ప్యూర్ వాటర్ బ్లాక్ బాటిల్ లో పోసినప్పుడు బ్లాక్ గా కనిపిస్తాయి. ద ప్యూర్ వాటర్ వెన్ యు మిక్స్ ఇట్ విత్ బ్లాక్ వాటర్ ఇట్ లుక్స్ బ్లాక్ ఇన్ కలర్. ఈ యొక్క పవిత్రమైనటువంటి పవిత్ర నీరు ఒక విధమైన తెల్లని బాటిల్ లో పోసినప్పుడు తెల్లగా కనిపిస్తున్నాయి. వైట్ బాటిల్ ఇట్ లుక్స్ వైట్ ఇన్ కలర్. అయితే నీళ్లలో ఉన్నదా ఈ కలర్? Do you find the color there in water? Kaadu kaadu. No. ఈ బాటిల్ యొక్క కరల వల్లని ఈ నీరు కూడా ఆ రూపాన్ని ధరిస్తుంటుంది. The water has got the color depending upon the color. వాటర్ ఏనాటికి మారటం లేదు. And water is not changing. Water is not దైవత్వ నిష్ఠ ఆత్మతత్వం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటుంది, నిర్మలంగానే ఉంటుంది. The atmic principle remains sacred all the time. రజోగ సంబంధమైనటువంటి వాడి యొక్క జరి శరీరంలో చేరినప్పుడు ఇది రెడ్ గా కనిపిస్తుంది. When once this steps into the rajas or emotion, it looks red in color. Tamoguna gunu kaliginatundi manavuni yandu ee yokka pavitramaina atma cheriyatappudiki nallaga kanipistundadi. Sacred atma, when it takes the vesture upon itself, the one of the inertia, it looks dark in color. Hrudayamantu vari yokka hrudayamulandu cheriyinatundi atma idi pavitramaina yokka pure ga kanipistundi. In a pious heart, the atma looks bright and white. Kanuka ee color lanni kudanu atma yokka color kaadu. These colors have got nothing to do with atma. Atma praveshinchinatundi vaani yokka deham yokka rangulu. They are all the colors of the body, the vesture. Kanukane Bhagavad Gita endukudunu cheppinatundi reetiga, as said in Bhagavad Gita, nalugu rakamainatundi varnamulu nenu srushtinchanu annadu. Four chaturvarnyam maya srushti annadu. Four castes I have created. Aithe manavar anukotamu brahmana kshatriya vaishya shudra anukuntunnaru. How people think of the caste like brahmana, idi kaadu rangu anaga, idi kaadu varnam anaga, idi kaadu, is not the caste. Russians unnaru, Russians vaaru red ga untaru, the red in complex. British vaallu untaru, British vaallu koncham white ga untaru, they are white. Japan vaallu untuntaru, Japanese vaallu koncham pachaga untuntaru, they are yellow. Kaani ఆఫ్రికా వాళ్ళు ఉంటారు, వాళ్ళు నల్లగా ఉంటారు. ఆఫ్రికన్స్ ఆర్ డార్క్ ఇన్ కలర్. ఈ నాలుగు రంగుల్లోపలే మిగిలినటువంటి రంగులన్నీ కూడా మిక్స్ అయిపోతున్నాయి. ద రిమైనింగ్ కలర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దీస్ ఫోర్ కలర్స్. కనుకనే ఉన్నటువంటిది చాతుర్వర్ణం మయా సృష్టి అన్నారు. దీస్ ఆర్ ది ఫోర్ కలర్స్ ఆఫ్ మై క్రియేషన్. అందువల్లనే పిల్లలు భోంచేసే ముందుగా కూడాను, అస్ బాయ్స్ బిఫోర్ ద డైన్, భగవంతుని ప్రార్థించి భోజనం ప్రారంభిస్తారు. దే ప్రే టు గాడ్ అండ్ దెన్ స్టార్ట్ టు ఈట్. ఏ విధంగా ప్రార్థిస్తున్నారు? హౌ డు దే ప్రే? ఈ యొక్క అన్నం యొక్క పేరు చెప్పకుండా, వితౌట్ మెన్షనింగ్ ద నేమ్, బ్రహ్మార్పణం, బ్రహ్మావి, బ్రహ్మాగ్ను, బ్రహ్మనాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మార్పణం చేస్తున్నామంటున్నారు. దే సే దే ఆఫర్ టు బ్రహ్మ గాడ్. కానీ ఈ బ్రహ్మ లోపల ఉన్నాడు కదా, బ్రహ్మావేదే. అందువల్లనే తక్షణమే జవాబు వస్తుండాలి. హియర్ కమ్స్ ఇమీడియట్ రెస్పాన్స్. ఏమని వస్తుండాలి? అక్కడ నుంచి నేనే దీన్ని జీర్ణం చేస్తున్నాను. ఐ ఓన్లీ డైజెస్ట్ ద ఫుడ్ దట్ యు పార్టేక్. నేనే లోపల ఉండి దీన్ని అనేక విధంగా కాపాడుతున్నాను. ఐ ఓన్లీ డైజెస్ట్ చాతుర్వర్ణమయా సృష్టి. దీస్ ఆర్ ది ఫోర్ కలర్స్ దట్ ఐ క్రియేటెడ్. ఈ నాలుగు రంగులతో కూడినటువంటిది, నాలుగు రుచులతో నేను తింటున్నాను. అండ్ ఐ పార్టేక్ విత్ ఆన్ దీస్ ఫోర్ టేస్ట్. ఏమిటి ఈ నాలుగు టేస్ట్? వాట్ ఆర్ దీస్ ఫోర్ టేస్ట్? ఒకటి మింగటము, వన్ స్వాలోయింగ్, రెండవది నమలటము, చూయింగ్, మూడవది చప్పరించటము, అండ్ గల్పింగ్, నాలుగవది ఒక విధమైనటువంటి యొక్క మెత్తదనం చేసుకోవటము, చూచి చూచి మింగటము, మేకింగ్ ఇట్ సాఫ్ట్, మాస్టిగేటింగ్. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన మహాసమాయుక్త పచామ్యన్యం చతుర్విధం అన్నాడు. అహం వైశ్వానరో భూత్వ, నేనే వైశ్వాన రూపంలో నీలో ఉంటున్నాను అన్నాడు. ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైశ్వానర విదిన్ యూ. లేకపోతే నీ కడుపులో పోయినటువంటి దానికి ఎవరు జీర్ణం చేస్తున్నారు? హూ ఇస్ డైజెస్టింగ్ ద ఫుడ్ దట్ యు పార్టేక్? నీ దేహంలో సంచరించేటువంటి రక్తానికి ఎవరు అన్ని విధమైనటువంటి యాక్షన్ చేస్తున్నారు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్లడ్ సర్క్యులేషన్? ఏ మిషన్ దీనికి తరించి పని చేస్తుండాలి? హౌ డస్ ఇట్ వర్క్ కంటిన్యూస్లీ? 24 గంటల సేపు నీ గుండె కొట్టుకోవడానికి ఎవరు దీనికి సరైనటువంటి మిషన్ పెట్టారు? వాట్ మెషిన్ ఇస్ దేర్ దట్ మేక్స్ యువర్ హార్ట్ పంప్ ఆల్ ద భగవత్ యొక్క సృష్టి? ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్. ఇది అన్ని అగమ్య గోచరమైనటువంటిది. యు కెనాట్ అండర్స్టాండ్. ఎవరు అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటిది? నో కెన్ అండర్స్టాండ్. ఇలాంటి సృష్టి అంతా కూడా భగవంతుడు సృష్టించి
This creation is of God. ఈ సృష్టి యందు మానవత్వాన్ని ప్రత్యేకంగా సృష్టించి and human being is special creation. ఈ మానవత్వానికి తగినటువంటి ఒక తెలివితేటను కూడా అందించి man is endowed with intelligence. ఈ తెలివితేటల లోపల కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జ్ఞానాన్ని కూడాను నిలుకొల్పి he is also given wisdom. కానీ విజ్ఞానం కాదది. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. వేదం కాల్స్ ఇట్ ప్రజ్ఞానం బ్రహ్మ. కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. మార్పు చెందినటువంటిది. ఇట్ ఇస్ చేంజ్లెస్. ఎట్టి సమయం నందు కూడా ఈ ఏ మాత్రము కూడా తను నిశ్చలంగా ఉండేటువంటిది. ఎట్ ఎనీ టైమ్ ఇట్ రిమైన్స్ స్టడీ ఆర్ కాన్స్టెంట్. That is constant. అది నిర్మలంగా ఏ విధమైనటువంటి మార్పు చెందకుండా ఉండేటువంటి. ఇట్ ఇస్ అన్స్టెయిన్డ్ అండ్ చేంజ్లెస్. కూడా అందించారు. And that is the one thought there. Buddhi annaru. This is intellect. Okaloka samayalo Vikramadityudu at one time Vikramaditya aneka mandi panditulni pilipinchi summoned scholars ke medha shakti goppada leka buddhi goppada ani vicharan chestu vachadu. He wanted to decide what is great among these two, is it intelligence aneka mandi scientistsu maha panditulu ee samaveshamlo praveshamaipoyi prati okkaru kudanu ఇది మేధాశక్తి గొప్పది కాదు. సైంటిస్ట్ అండ్ స్కాలర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద కాంగ్రిగేషన్ చాలా గొప్పది అన్నారు. అండ్ దే సెడ్ బుద్ధి ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. కానీ అంత గొప్పదైనటువంటి బుద్ధిని ఎవరు గుర్తించుకోలేకపోతున్నారు. బట్ నో వన్ ఇస్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఇంటెలెక్ట్. మేధాశక్తి అనేది కేవలం తెలివితేటలతో అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటిది. ఇస్ ఓన్లీ ఇంటెలిజెన్స్ దట్ వానిషెస్. అది శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఇస్ నాట్ పర్మనెంట్. అది కేవలం ప్రాకృతమైనటువంటి మేధాశక్తి. ఇస్ ఓన్లీ వరల్డ్లీ ఇంటెలిజెన్స్. లౌకికమైన మేధాశక్తి. వరల్డ్లీ ఇంటెలిజెన్స్. ఈ యొక్క ప్రపంచంలో మనకు గుర్తింపజేసేటువంటి మేధాశక్తి. ఇస్ ది ఇంటెలిజెన్స్ దట్ బ్రింగ్స్ యు రికగ్నిషన్. అది కాదు. ఇస్ నాట్ ది ట్రూ ఇంటెలెక్ట్. అది ఎవరికి గుర్తింపడానికి వీలు కాదు. ఇంటెలెక్ట్ కెనాట్ బి నో. బుద్ధి అనగా కేవలం నిత్యానిత్య పరిశీలన శక్తి బుద్ధి అనుకుంటున్నాము. వి థింక్ దట్ ఇంటెలెక్ట్ ఇస్ దట్ విచ్ డిస్క్రిమినేట్స్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్. ఈ బుద్ధికి నాలుగు అంశాలు ఉంటున్నాయి. ఇంటెలెక్ట్ హస్ ఫోర్ ఆస్పెక్ట్స్. ఆ నాలుగు అంశం లోపల మొట్టమొదటి శ్రద్ధ. ది ఫస్ట్ ఇస్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్. రెండవది ఋతము. సెకండ్ ఋత. మూడవది సత్యము. థర్డ్ సత్యం. నాలుగవది యజ్ఞ ఒక విధమైనటువంటి జ్ఞానము. ఫోర్త్ జ్ఞాన. ఆ తర్వాత యోగము. యోగము తర్వాతనే మహాశక్తి. యోగ దేర్ ఆఫ్ మహాశక్తి సుప్రీం పవర్. ఇలాంటి శక్తులతో కూడినటువంటిది ఈ యొక్క బుద్ధి. బుద్ధి హ్యాస్ దీస్ ఫ్యాకల్టీస్. ఇన్ని శక్తులతో కూడినటువంటి బుద్ధిది ఏ విధంగా తక్కువ అని చెప్పుకోవచ్చు. Having been endowed with all these faculties, how do you consider intellect so low? కానీ జగత్తు అంత సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు కనుక ఏదైనా తప్పు పని చేస్తే నీకు బుద్ధి లేదురా అంటారు. Because we don't know what intellect buddhi is, we say you have no buddhi. చిన్న పండుగంత కూడా బుద్ధి పైన ఆధారపడుతున్నారు. But these cheap things, we depend on this intellect. ఏదైనా మంచి కార్యం చేస్తే వీడు బుద్ధిమంతుడురా అంటున్నాడు. And if any good deed is done, we say he's one of the బుద్ధిమంతుడైనాడా వీడు. And can you call him good one? దీని బుద్ధిని పేరు పెట్టడం చాలా సార్థకం కాదు. You cannot credit this intellect for this very simple thing. ఇది బుద్ధియే కాదు. It's no intellect at all. ఇది మేధాశక్తి. It is only your intelligence. అన్నింటికంటే గొప్పదైనటువంటిది ఆత్మ స్వరూపంతో ఉండినటువంటిది అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. ఇట్ ఇస్ ఆత్మ విచ్ ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ది హైయెస్ట్. ప్రజ్ఞానం బ్రహ్మ అని నిర్ణయించారు. సో వేద డిసైడ్స్ ఇట్ యాస్ ప్రజ్ఞానం బ్రహ్మ అని నిర్ణయించారు. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ. తత్వం అసి అని నిర్ణయించారు. ఇట్ డిసైడెడ్ తత్వం అసి. అహం బ్రహ్మాస్మి అన్నారు. అహం బ్రహ్మాస్ ఇస్ నెక్స్ట్. అది నేనే. ఐఎమ్ దట్. ఇదేవా తత్వం అసి. అది నేనే. తత్వం అసి దద్దవాత్. అంత యాది అదే బుద్ధి. దాట్ ఈస్ ఇంటెలెక్ట్. కనుక నీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. ఇంటెలెక్ట్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్ ఆల్ సెన్సెస్. అన్ని ఇంద్రియముల కంటే కూడా బుద్ధి చాలా అతీతమైనటువంటిది. ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ ది సెన్సెస్. ఈ ప్రాప్తమైనటువంటి బుద్ధి కాదు. ఇట్స్ నాట్ వరల్డ్లీ. ఈ లౌకికమైన బుద్ధి కాదు. ఇట్స్ నాట్ ఫిజికల్. ఈ భౌతికమైన బుద్ధి కాదు. ఇట్స్ నాట్ ఫిజికల్ ఆర్ వరల్డ్ ఆర్ సెక్యులర్. ఇది నివృత్తి సంబంధించినటువంటి బుద్ధి. ది బుద్ధి ఇస్ వన్ విచ్ ఇస్ ఇన్ వర్డ్. ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటి దాంట్లో ప్రవేశపెట్టి ఈ బుద్ధి అనేటువంటి దాన్ని మనం ఉపయోగపెట్టుకుని కాలం గడుపుతున్నాము. బికాస్ ఇంటెలెక్ట్ ఈజ్ యూజ్ ఫర్ అవుట్ వర్డ్ బెనిఫిట్స్ వి వేస్ట్ అవుట్ టైం. అన్నింటికంటే ప్రధానమైనటువంటి ప్రేమ తత్వము. లవ్ ప్రిన్సిపల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్. ఈ ప్రేమనే ఆత్మ. దిస్ లవ్. ఈ ప్రేమనే జ్ఞానము. దిస్ ఇస్ విజ్డమ్. ఈ ప్రేమనే శాంతి. లవ్ ఇస్ పీస్. ఈ ప్రేమనే ధర్మము. లవ్ ఇస్ ధర్మ. ఈ ప్రేమనే అహింస. లవ్ ఇస్ నాన్ వైలెన్స్. ఈ ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ ఏ మాత్రము వైలెన్స్ ఉండదు.
వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో వయలెన్స్. ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అశాంతి అనేటువంటి తెలిసడానికి వీలు లేదు. వేర్ దర్ ఇస్ లవ్ దర్ కెన్ నాట్ బి రెస్ట్లెస్నెస్. ఎక్కడ ప్రేమ తత్వం ఉంటుందో అక్కడ అసత్యమే చేరదు. వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో అన్ట్రూత్ ఆర్ ఫాల్స్. మానవుని యొక్క హృదయం ఒక్కటే. హ్యూమన్ హార్ట్ ఇస్ వన్. నాట్ డబుల్ సోఫా. నాట్ డబుల్ సోఫా. నాట్ మ్యూజికల్ చైర్. నాట్ మ్యూజికల్ చైర్. ఆ ప్రేమ ఆ హృదయంలో ఉంటుందా ఇంక ఏ పిచ్చి పదార్థాలు కూడా అందులో ప్రవేశించము. వెన్ వన్స్ దట్ లవ్ ఇస్ దేర్ ఇన్ ద హార్ట్ నథింగ్ కెన్ స్టెప్ ఇన్ దేర్. కనుక నీ ప్రేమలోనే సర్వము లీనమైపోతున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విదిన్ దిస్ లవ్ ప్రిన్సిపల్. కనుక అన్నింటికి నీ ప్రాణ సమానమైనటువంటి ప్రేమ తత్వము. లవ్ ఇస్ లైఫ్ ప్రిన్సిపల్. ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం ఈనాడు మర్చిపోయి లౌకికమైన ప్రేమను పెంచుకుని జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాం. ఇదంతా కూడా కేవలము ఒక ప్రాకృతమైన ప్రేమ. దిస్ ఓన్లీ వర్ల్డ్లీ లవ్. తల్లి ప్రేమకి ఏమంటున్నారు? వాత్సల్యం అంటున్నారు. వి కాల్ ఇట్ అఫెక్షన్. భార్య ప్రేమకి ఏమంటున్నారు? మోహం అంటున్నారు. అండ్ వి కాల్ ఇట్ అట్రాక్షన్. బంధు ప్రేమకి ఏమంటున్నారు? అనురాగం అంటున్నారు. అండ్ ఇట్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్ టువర్డ్స్ రిలేషన్. పదార్థ ప్రేమను ఇచ్చ అంటున్నారు. మెటీరియల్ లవ్ అటాచ్మెంట్. కానీ ఇది ప్రేమ అని చెప్పడం లేదు. యు కాంట్ కాల్ ఇట్ లవ్. ఓన్లీ దైవ ప్రేమను మాత్రమే ప్రేమ అంటున్నారు. ఇట్స్ ఓన్లీ డివైన్ లవ్ దట్స్ ట్రూ లవ్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్. దేనికున్నను ప్రేమ అనేటువంటి పదం ఉపయోగించడం లేదు. యు కెనాట్ యూస్ దిస్ వర్డ్ లవ్. తల్లి బిడ్డను ప్రేమిస్తుంటే తల్లి యొక్క వాత్సల్యం అంటారు. వాత్సల్యం అనేటువంటిది అక్కడ సార్థకమైనటువంటి పేరు. When mother loves the child, it's వాత్సల్య affection. బంధువులు ప్రేమిస్తుంటే అబ్బా అతనికి ఎంత అనురాగము అంటారు. When relations love you, say it's attachment. ఒక వస్తువు తాను ప్రేమిస్తుంటే ఎంత అతనికి ఇచ్చ దానిపైన. And if you love material objects, it's possessiveness. ప్రేమ అనేటువంటి పదమును ఉపయోగించడం లేదు. You don't use the word love. ప్రేమ అనేటువంటి పదము ఒక దైవ స్వరూపానికి తప్ప మరొక దానికి ఉపయోగించడానికి అధికారమే లేదు. Love applies to God only, none else. ఈ ప్రేమ అనేటువంటిది రెండు పదముల యొక్క పదమే. ప్రేమ లవ్ రెండు అక్షరముల యొక్క పదమే. ఓన్లీ టూ లెటర్. ఈ రెండు అక్షరములే సర్వత్రా వ్యాపించి ఉంటున్నాయి. టూ లెటర్ ప్రేమ స్ప్రెడ్ ఆల్ ఓవర్. దీనికి మరొక చిన్న ఉదాహరణ. అనదర్ ఎగ్జాంపుల్. ప్రాచేత అనేటువంటి వాల్మీకి ప్రాచేత 100 crore రామాయణ శ్లోకాలు రాశాడు. కంపోజ్ 100 crore ఆఫ్ శ్లోకాస్ ఆఫ్ రామాయణ. కానీ ఈ రామాయణం లోపల మానవత్వం సార్థకమవుతుంది. దీన్ని ఎవరు చదువుకుంటారో, ఎవరు అందుకుంటారో, ఎవరు స్మరిస్తారో, ఎవరు జపిస్తారో, ఎవరు ధ్యానం చేస్తారో, అట్టి వారికి జన్మ రాహిత్యం అవుతుంది అన్నారు. హూమ్ సోవర్ దట్ ఛాన్స్, హూమ్ సోవర్ దట్ గోస్ త్రూ, హూమ్ సోవర్ దట్ ఫాలోస్ రామాయణ విల్ బి లిబరేటెడ్. హూ ఇస్ గోయింగ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఈ వార్తను విన్నంత మాత్రాన దేవతలు, రాక్షసులు, మానవులు ముగ్గురు కూడా దైవం బ్రహ్మ దగ్గర ప్రవేశించారు. హావింగ్ రిసీవ్డ్ ద మెసేజ్ ద దైతీస్ ద డెమన్స్ అండ్ హ్యూమన్స్ జాయిన్ దేర్. స్వామి, స్వామి, మాకు ఈ యొక్క శ్లోకముల లోపల ఏదైనా మాకు ఒక భాగం ఇవ్వండి అన్నారు. గివ్ అస్ ఎట్లీస్ట్ సమ్ పోర్షన్ ఆఫ్ రామాయణ. బ్రహ్మ చెప్పాడు. బ్రహ్మ సైడ్, నాయన నాకెవరిపైన భేదం లేదు, నాకు అందరూ సమానులే. ఆల్ ఆర్ ఈక్వల్ టు మీ. ఇదిగో ఈ కోటి 100 crore యొక్క శ్లోకములంతా కూడా 3 lokamulakanta పంచి పెట్టానన్నాడు. ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ ది 100 crore ఆఫ్ శ్లోకాస్ ఆఫ్ రామాయణ. అప్పుడు అందరూ చాలా సంతోషించారు. ఆల్ వర్ వెరీ హ్యాపీ. భేదరహితమైనటువంటి వాడు బ్రహ్మ, అండ్ వాంఛారహితమైనటువంటి వాడు బ్రహ్మ, బ్రహ్మరహితమైనటువంటి వాడు బ్రహ్మ అని గుణమును తను వర్ణించుకుంటూ వచ్చారు. దే వెంట్ ఆన్ ప్రైజింగ్ బ్రహ్మ బికాజ్ హస్ నో పార్షియాలిటీ, హి డస్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్. అప్పుడు 3 bhagamulu చేసి దే గివ్ ఇంటూ 3 పార్ట్స్. 33 crore 33 33 lakh 33 lakh 33,000 333 అని ముగ్గురికి పంచాడు. 333, దట్స్ హౌ దే డివైడెడ్. కానీ ఒక్క శ్లోకం మిగిలింది. వన్ శ్లోక రిమైన్డ్. 33 crore 33 lakh 33,000 333. ఇది పెట్టి జరిగితే ఒక్క శ్లోకం మిగిలిపోయింది. వన్ శ్లోక రిమైన్. ఈ శ్లోకాన్ని ఎట్లా పంచేది వీళ్ళకి? హౌ టు డివైడ్ ది వన్ శ్లోకం చేశారు. ఈ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అని విచారణ చేశారు. అండ్ హి కౌంటెడ్ ద లెటర్స్ ఇన్ ది శ్లోకం. ఈ శ్లోకంలో 32 అక్షరాలతో ఉంటుంది. దేర్ ఆర్ 32 లెటర్స్ దేర్. ఈ 32 లెటర్స్ వచ్చినప్పుడు ఈ 3 lokamulu వారికి ఎట్లా పంచినది? ఇట్ హాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ 3 words. వీలు కాదే అన్నాడు. దెన్ హి సెడ్ అనదర్ వే. ఒక్క దేవతలకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. 10 letters ఆర్ గివెన్ టు గాడ్స్. మానవులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. హ్యూమన్స్ 10. రాక్షసులకు ఒక 10 అక్షరములు ఇచ్చాడు. డెమన్స్ 10. 2 అక్షరాలు మిగిలిపోయింది. 2 letters రిమైండ్ అల్టిమేట్లీ. ఇది ఎట్లా ఇచ్చేది? హౌ టు డివైడ్. అప్పుడు చెప్పాడు. దెన్ హి సెడ్, నాయన దీని అందరికీ సమానంగా నేను పంచడానికి వీలు కాదు, కనుకని ఈ 2 అక్షరములే రామ, ఈ 2 అక్షరములే కృష్ణ, ఈ 2 అక్షరములే శివ, ఈ 2 అక్షరములే హరి అని పేరు పెట్టేసేసి ఇవన్నీ మీరు పంచుకోండి, నిరంతరము స్మరించుకోండి అన్నారు. హి సెడ్, it is not possible to divide and distribute these 2 letters. Therefore he said these 2 letters must Rama be shared by all the 3 worlds. ee 2 letters say krishna, ee 2 letters say hari, ee 2 letters say hara,
రెండు లెటర్స్ శివ అన్ని రెండు లెటర్స్ ఈ రెండు లెటర్స్ సాయి ఈ రెండు లెటర్స్ బాబా అన్ని ఆ విధంగా రెండు లెటర్స్ లెటర్స్ గా మారిపోయి వచ్చాయి. These are the two letters of the holy name of our God, Sai, Rama, Krishna, Shiva. Annintikini mooladharamaitundi yokka tattvamu rende. In fact, the primordial principle basis is the letter one. Atmato koodinatundi prema. And that's atma. Premato koodinatundi atma. And it's atmic love. Idi okkate prati hrudayam nandu kodunu permanent ga undetundi. The one that stays with you permanently. Nigilavanni kodunu emaatramaina maarpu chendetundivi. The rest change. Karukane prema tattvamto koodinatundi manavudu. భగవంతుని ద్వారా విన్నటువంటి యొక్క పదములను మమై వాంసో అన్నాడు, మీరందరూ నా అంశమే అన్నాడు. గాడ్ సెడ్ యు ఆర్ మై స్పార్క్స్ మై ఓన్, దీన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా నమ్మాలి, నమ్మినందుకు దీన్ని మనం ఫాలో చేయాలి. హావింగ్ బిలీవ్డ్ వి షుడ్ ఫాలో. దీనిని ప్రేమ అనేటువంటి రూపంలో కూడా వచ్చింది. అండ్ దిస్ హస్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్. ఈ ప్రేమ చేత మనము జగత్తును ప్రకాశింపచేయాలి. ఇన్ ఫ్యాక్ట్ వి కెన్ షైన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రేమ చేతనే జగత్తును శాంతిపరచాలి. This love will pacify the ఈ ప్రేమ చేతనే విశ్వాన్ని మనము ధర్మంగా మార్చాలి. Dharma can be established in this universe. ఈ ప్రేమ చేతనే అహింసగా మనం మార్చాలి. This love can transform in the form of non-violence. అహింస పరమో ధర్మ అన్నాడు బుద్ధుడు. బుద్ధా సెడ్ నాన్ వైలెన్స్ ఇస్ ది సుప్రీమ్ ప్రిన్సిపల్. 28 సంవత్సరములంతా కూడా దీన్ని విచారణ చేస్తూ వచ్చాడు. He went on investigating this principle of non-violence. 6 సంవత్సరములు తపస్సు చేశాడు. 6 years he did penance. చేసి కట్టగడపటికి ఏమి గుర్తించుకోలేకపోయాడు. He could not know the అనేక మంది పెద్దలను దర్శించాడు, అనేక బోధనంతా విన్నాడు, కానీ ఏ మాత్రము తనకు అర్థం కాలేదు. But they were not fructified. అప్పుడు తాను యోచన చేశాడు. Then he thought over. దీనికి అన్నిటికీ మూల కారణం సమ్యక్ దృష్టి అన్నాడు. The main cause is said సమ్యక్ దృష్టి. పవిత్రమైనటువంటి దృష్టి ఒకటి ఉంటే సర్వము పవిత్రంగానే మారిపోతాయి అన్నాడు. When you have sacred vision, everything becomes sacred. సమ్యక్ దృష్టి అనేటువంటి వచ్చేటప్పటికి సమ్యక్ భావం ఏర్పడిపోయింది. Sacred vision leads to sacred thought, feeling. సమ్యక్ భావం అనేటప్పటికి సమ్యక్ వాక్ కూడా వచ్చేసేసింది. Sacred feeling will lead to sacred thought. సమ్యక్ వాక్ వచ్చేటప్పటికి సమ్యక్ కర్మ కూడా అయిపోయింది. Sacred talk leads to కర్మనే సమ్యక్ సాధన అన్నాడు. Undertaking sacred action, పవిత్రమైన కర్మనే సర్వసాధనం ఉందన్నాడు. And this is spiritual sacred సాధన అనగా జపం చేయమని ధ్యానం చేయమని కాదు. Spiritual path doesn't mean పవిత్రమైన యొక్క భావంలో మనం పెట్టుకున్నప్పుడు అది ఏ కర్మగా మారుతుంది, ఆ కర్మనే సాధనగా మారుతుంది. When once you have sacred thoughts or the feeling, sentiment behind, కనుక భగవద్గీత actions would become sacred. కర్మణ్యేవ అధికారస్య మాపదేశు కదాచన. God said you have got right on action but not on the result. కర్మ ద్వారానే మనకు సరైనటువంటి యొక్క ధర్మం మనం గుర్తించాలి. It's only by righteous action you can know. ఈ కర్మానబంధినే మనిషిలోకే మనిషిని బంధించినటువంటి కూడా కర్మనే. Human society is bound by action. కనుకనే ఈ కర్మ చేతనే మనం సత్కర్మలు మనం ఆచరించాలి. బై అండర్టేకింగ్ గుడ్ యాక్షన్స్ యు కెన్ నో ద వరల్డ్. సత్కర్మలు అంటే సద్భావం అంతా ఉంటున్నాయి. ఇన్ గుడ్ యాక్షన్ దేర్ లైక్ ఈ సద్భావం అంటే సత్ప్రేమలు కూడా ఉంటున్నాయి. గుడ్ థాట్స్ ఎంటర్టైన్ లవ్. ఈ సత్ప్రేమలు అంటే సద్దృష్టి కూడా ఉంటుందా. దెన్ వన్స్ యు గాట్ లవ్ యు విల్ హావ్ గుడ్ విజన్. కనుకనే సమ్యక్ దృష్టి, గుడ్ లుక్, సమ్యక్ భావం, గుడ్ థాట్, సమ్యక్ కర్మ, గుడ్ యాక్షన్, సమ్యక్ వాక్కు, గుడ్ వర్డ్, సమ్యక్ సాధన. ఈ ఐదింటిని మనం పంచభూతములుగా తీసుకోవాలి. గుడ్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆల్ దీస్ ఆర్ ఈక్వల్ టు 5 elements. ప్రతి మానవుని ఎందుకు పంచకోశములు ఉంటున్నాయి. దేర్ ఫైవ్ షీట్స్. అవి ఏ ఈ పంచకోశములు? దీస్ ఆర్ ది 5 life sheets. మొట్టమొదటి అన్నమయ కోశము. ద ఫస్ట్ వన్ షీట్ ఆఫ్ సమ్యక్ దృష్టి. దిస్ ఇస్ గుడ్. ఈ అన్నమయ కోశం దేహాన్ని మనం చూడగలుగుతున్నాము. యు సీ ద బాడీ. మిగిలిన దాన్ని మనం మనసును చూడలేము. యు కాంట్ సీ యువర్ మైండ్. రెండవది ప్రాణమయము. సెకండ్ వన్ ఆఫ్ లైఫ్. ప్రాణమయం దాన్ని కూడా చూడలేము మనం. యు కాంట్ సీ లైఫ్. అది ఏ మనకు అంతర్భూతమై ఉన్నటువంటిది. దట్ ఈస్ ఇన్ విదిన్. ఆ ప్రాణమే ఈ దేహాన్ని కాపాడుతూ వచ్చేటువంటిది. లైఫ్ దట్ మెయింటైన్స్ ద బాడీ. మూడవది సమ్యక్ కర్మ. నెక్స్ట్ గుడ్ యాక్షన్ సమ్యక్ కర్మ. అది ఏ ఈ యొక్క మనసు యొక్క తత్వం ద్వారా ఈ కర్మలు ఆచరింపజేస్తుంది. ఇట్స్ ద మైండ్ దట్ ప్రాంప్ట్స్ గుడ్ యాక్షన్. ఈ కర్మల వల్ల భావం అభివృద్ధి అవుతుంది. బికాస్ ఆఫ్ గుడ్ యాక్షన్ ఈ భావం వల్ల సమ్యక్ సాధన ఏర్పడుతుంది. ఎంటర్టైనింగ్ గుడ్ ఫీలింగ్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పాత్. కనుకనే మొట్టమొదట అన్నమయ కోసమైన దేహాన్ని సంరక్షించుకుంటూ పోవాలి. దేర్ఫోర్ వి హావ్ టు మెయింటైన్ ప్రిజర్వ్ దిస్ బాడీ. ఈ అన్నమయ కోసమైన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. లెట్ దిస్ బాడీ గో అలాంగ్ ది సీక్రెట్ పాత్. శరీర మార్గం కలు ధర్మ సాధకం. ధర్మ మార్గంలో దీన్ని ప్రవేశపెట్టాలి. లెట్ దిస్ బాడీ గో అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్. కర్మలు ఆచరించాలి. ఇట్ షుడ్ టేక్ టు యాక్టివిటీ. కేవలం దేహం ఇచ్చారు కదా, ఇప్పుడు కేవలం తిని కూర్చుంటుంటే ప్రయోజనం లేదు. అండ్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ మియర్లీ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అనేక మంది లోకం లోపల ఇన్ దిస్ వరల్డ్ మేక్ ఈ దేహాన్ని కూడా అపవిత్రం చేస్తున్నారు. దే మేక్ దిస్ బాడీ ఈవెన్ అన్సేక్రెడ్. ఎందు నిమిత్తం ఈ దేహం ప్రపంచంలో భగవంతుడు అందించాడో దీన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఇదే నా మానవుని యొక్క దేహము. ద
The life job seems to be loading and unloading. Tinnanduku dani jinamayetundi margam lopala pavitramaina karmalu nee aacharinchali. Having eaten in order to digest and assimilate, you should take the activity. Karmacharana nimittame ee dehanni pushtiga nee bhavinchukovali. The body will become strong if you act. Ee tinna annanna meeku karma lopala pravesha pettali. All the food partaken must be utilized in our action. Food elantido head elantidi. As is the food, so is the head. Head elantido God elantidi. As is the head, so is God. Nee food nu sacramental rate ga nee pushtukovali. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. సాత్వికమైన కర్మలు ఆచరించాలి. సాత్వికమైన సంఘమును మనం చేరాలి. సాత్వికమైన సాధనను మనము పూనాలి. ఎవరు ఏ విధమైన పరిస్థితిలో ఉండినప్పటికీ 10 మందిలో నీవు ప్రవేశించు. You may be in any position. సాధ్యమైన సమాజానికి మేలు చేయడానికి పూనుకో. To the extent possible, render service to the సత్కర్మ ఆచరించు. Practice it. సదాచారంలో మునుగు. Being good deeds. సత్చింతన చేయి. Think well. సత్కర్మలు దేహం ద్వారా. And good activity of the body. సదాచారం హృదయం ద్వారా. And good thoughts. సచ్చిత నోటి ద్వారా. And you can also speak good well. వికరణ శుద్ధి హృదయము చేయి నోరు ఈ మూడింటి యొక్క ఏకత్వమే వికరణ శుద్ధి అన్నారు. And therefore this unification, the harmony. హృదయము వాక్కు చేయి మూడింటి కూడా ఏకత్వం కావాలి. The action and the feeling and the thought must go together. The thought word and deed. మానవత్వాన్ని మనం అవతరించాము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We have to know the secret behind our life. ఏ పనైనా చేయి. You may do anything. సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించు. Let all acts be offered to God. భగవంతుని కర్మలే. They are all divine. భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగడానికి వీలు కాదు. Without God's will, కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయం. Without God's will, even a grass blade can never weigh a stone. ఏది వీలు కాదు. Is impossible. అది నన్ను ననగనేలా. అది నీది ననగనేలా. Why do you identify yourself? ఇదే గాడి బ్రహ్మ పర్యంతము నీవే. Right from end to brahma. అది ఎరుంగరు. You don't know that. అది గలంగరు. You can't see. భూమి జందరు. భూమిని కొందరు. వివేకమును వర్తించదని కాదు విర్రవీగదురు కానీ చివరికే గతి ప్రాప్తించును. యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ద డివినిటీ పర్వేస్ రైట్ ఫ్రమ్ అన్ హ్యాండ్ టు బ్రహ్మన్. యూ డోంట్ అండర్స్టాండ్ ఇవన్నీ వచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్స్. దీస్ ఆర్ ఆల్ గాడ్స్ గిఫ్ట్. ఇది భగవంతుడి గిఫ్ట్ ని మనం ఎంత దుర్వినియోగం చేస్తున్నాం. వి ఆర్ మిస్యూజింగ్ గాడ్స్ గిఫ్ట్. ఇది చాలా పాపం. It's the worst of the పాపం అనగా వేరు పరదేశం లేదు. Sin is not in a foreign land. తాను చేయు పనులు తగిలి ఉండు. Sin is attached to your action. పుణ్యం అనగా వేరు పరదేశం లేదు. Merit is not in a foreign land. తాను చేయు పనులు తగిలి ఉండు. Is attached to your action. అంతా మన యాక్షన్ లోనే చేరి ఉంటుంది. Everything is clubbed. మనం మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. Good action will give you good results. Bad actions lead to bad. కనుక భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ బుద్ధిని, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మనసును, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రాణమును సద్వినియోగంలో మనం ప్రవేశపెట్టాలి. కనుక నీ సాధన 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 సేవనే సాధన. సర్వీస్ ఇస్ సాధన. సొసైటీ సేవ, సమాజ సేవను మనం పూనుకోవాలి. సర్వ్ యువర్ సొసైటీ. 10 మందికి మనం బ్రదర్స్ అయినటువంటి సిస్టర్స్ అయినటువంటి వారికంతా సేవ చేయాలి. యూ షుడ్ సర్వ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ విధమైన సేవలో మీరు పాల్గొన్నప్పుడే సాధనలు చేయడానికి మీకు చేత కాకపోయినప్పటికీ సేవ చేయండి. It's not possible to do any sadhana. ఎవరికి నీవు సేవ చేస్తున్నా ఇది భగవత్ సేవ గాని భావించుకో. కన్సిడర్ ఎవరి ఎక్కడ పోయినప్పటికీ ఏ సేవ చేసినా ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది. ఎనీ సర్వీస్ ఈ ధనాశ వీరి చాలా పెరిగిపోయినది. సర్వీస్ టుడే కౌంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ ధనమెచ్చిన మదమెచ్చును. If you have money, you'll be good. మనమెచ్చిన దుర్గుణము మానకే హెచ్చము. Ego will lead to vices. ధనముడిగిన మదముడుగును. When once money is gone, మదముడిగిన దుర్గుణము మానునివేమా. Ego is gone, thereafter vices also. మనం ధనము పెరిగే కొద్ది కూడా దుర్గుణాలు కూడా పెరిగిపోతున్నాయి. If you have more and more of money, you'll have bad qualities. ఎన్ని వాంఛలు మనం పెరిగే కొద్ది కూడా అంత దుఃఖములు కూడా పెరిగిపోతున్నాయి. More of desires will make you కానీ suffer. కానీ మానవుడు అర్థం చేసుకోవటం లేదు. That we don't understand. మీరు నేను కోరికలు కోరుకుంటున్నాను అనుకుంటున్నాడు. You think I desire. కోరికలు ఎంత పెరుగుతాయో దుఃఖం కూడా అంత పెరిగిపోతుంది. The desire and the grief are directly సమస్త కోరికలు కూడా దుఃఖం నుంచి పుట్టినటువంటివి. అండ్ ఆల్ ద డిజైర్స్ హావ్ కమ్ ఫ్రమ్ కోరికలన్నిటికీ గర్భస్థానం దుఃఖమే. అండ్ ఇట్స్ ద మిజరీ ద సెంటర్ ఫర్ ద డిజైర్. కనుక ఆ దుఃఖం నుంచి పుట్టినటువంటి దుఃఖమే ఇస్తుంది కానీ ఆనందాన్ని ఇస్తుందా? అండ్ దేర్ ఫార్ ద డిజైర్ ప్రోడక్ట్ ఆఫ్ మిజరీ విల్ మేక్ యూ గ్రీవ్. ఇవ్వడానికి వీలు కాదు. ఇట్ నాట్ పాసిబుల్. ఉన్నదాంతో తృప్తిపడు. బి సాటిస్ఫైడ్. ఎంతవరకు అంత నీవు సంతృప్తిగా ఉంటుంది. హావ్ కంటెంట్. ఆనందాన్ని నువ్వు అనుభవించు, 10 మందికి పంచు. ఎక్స్పీరియన్స్ జాయ్ అండ్ బ్లెస్ అండ్ షేర్ విత్ అదర్స్. లేకపోతే భగవంతుడే నీకు అందిస్తాడు. ఆర్ ఎల్స్ గాడ్ విల్ గ్రాంట్. అంతటి భక్తి నీలో ఉంటుంది, తానే నీకు వచ్చి అనేక అనవసరమైనటువంటి యొక్క బాధ్యతలంతా నీకు కల్పిస్తాడు. అండ్ ఇఫ్ యు హావ్ గాట్ ద డివోషన్ యు విల్ కన్ఫర్ ద
bliss and joy needed. భక్తి ప్రపత్తులు తానే కల్పిస్తాడు. And he'll grant you the bliss and sincerity. హనుమంతుని లంకకు పోమని చెప్పాడు రాముడు. రామ హనుమాన్ టు గో టు లంక. ఈ హనుమంతుని దగ్గరికి వచ్చాడు జామవంతుడు మిగతా సుగ్రీవులు వీళ్ళందరూ వచ్చేసేసి ఏమిటి హనుమంతుడా నీవు కోతివి నీవేమాత్రం తెలివి లేకుండా ఉంటున్నావు రాముడు చెప్పిన తక్షణమే నీవు లంకకు పోవడానికి నువ్వు అనుకుని ఒప్పుకున్నావు. సుగ్రీవ జాంబవాన్ అదర్స్ కేమ్ టు హనుమాన్ సెడ్ యు ఆర్ జస్ట్ ఎ మంకీ హౌ హావ్ యాక్సెప్టెడ్ దిస్ అసైన్మెంట్ సముద్రాన్ని నీవు ఏ రీతిగా దాటగలవు హౌ కెన్ యు జంప్ క్రాస్ ఓవర్ ద ఓషన్ ఒక్కతూరి అతను నవ్వుకుంటూ చెప్పాడు హనుమంతుడు. స్మైలింగ్లీ హనుమాన్ సెడ్ పిచ్చివాడా నాక భగవంతుడు చెప్పాడంటే ఆ చెప్పిన శక్తిని కూడా తానే ఇస్తాడు. When God commanded me, he'll give the skill and capacity. ఆ శక్తియే తాను ఇవ్వకుండా నేను ఏ విధంగా పోగలను? If he doesn't grant me capacity, ఆజ్ఞ ఇచ్చాడు కనుక ఆజ్ఞకు తగినట్టు శక్తి కూడా తానే ఇస్తాడు. As he commands, he'll give me the skill to do it. తప్పక నేను వెళుతున్నాను అన్నాడు. ఐఎమ్ గోయింగ్ ఎనీవే. ఒక్కతూరి ఎగిరాడు రామా అని ఎగిరాడు. హి జంప్డ్ అట్ వన్స్ సేయింగ్ రామా. ఆ రామనామం యొక్క మాత్రమే అతను లంక నువ్వు చేరిపోయాడు. ద గ్రేట్నెస్ ఆఫ్ రామాస్ నేమ్ లైఫ్. భగవంతుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే అయ్యో నేను ఇంత పెద్ద పని నేను చేయగలనా అని సందేహానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. హి నెవర్ డౌటెడ్ వెదర్ హి విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్ హావ్ హి కమాండెడ్ బై రామా. ఆజ్ఞ దానికి తగినంత శక్తిని కూడా అందిస్తాడు. వెన్ వన్స్ గాడ్ కమాండ్స్ హి విల్ గివ్ ది స్కిల్ అండ్ కెపాసిటీ. ఆ నమ్మకం నీలో లేకపోవడం చేత నీవు వెనుకంజ వేస్తున్నావు. సిన్స్ యు డోంట్ హావ్ దట్ ఫెయిత్ యు డౌట్. నిజంగా చెప్పినట్టుగా నీవు చేసి చూడు. Act according to command. తప్పక దాని విజయాన్ని నీవు సాధించగలవు. Bound to be successful. ఏమాత్రం కూడా అనుమానానికి అవకాశం ఇవ్వద్దు. Never doubt any time. ఈనాడు సైన్స్ పెరిగిపోతూ ఉంటుండాలి. You find the science is increasing. ఈ సైన్స్ ఎంత పెరిగిపోతుంటుందో the advancement of science. డౌట్స్ కూడా అంత పెరిగిపోతున్నాయి. Doubts are also increasing day by day. ఈ మేధావులకు అందరికీ జనరల్ నాలెడ్జ్ జీరో. All intelligent people don't have general knowledge. వాళ్ళకి ఏమాత్రం కూడా నమ్మకం అనేటువంటిది ఉండదు. They have no faith at all. వాళ్ళు అన్ని కూడా అనుమానాలతో ఈ యొక్క పరిశోధనలు చేస్తున్నారు. They go on doubting. ఈ పరిశోధనలన్నీ కూడా అనుమానంలోనే మునిగిపోతున్నాయి. They experiment with doubt. మంచి దాన్ని వారు నమ్మనే నమ్మరు. They don't believe any good thing. కనుకని ఈ తెలివితేటలు అభివృద్ధి అయ్యే కొలది కూడా నమ్మకం క్షీణించిపోతుంది. Therefore, if you are more and more intelligent, you start doubting. కనుక నేను ఎప్పుడప్పుడు పిల్లలకి చెప్తుంటాను, less luggage, more comfort, make travel a pleasure. Less luggage, more comfort, make travel a pleasure. మీకు కోరికలు తగ్గించుకోండి. Reduce your desire. ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత హాయిగా మీరు జీవించవచ్చు. If you lessen your desires, ఎంత కోరికలు తగ్గించుకుంటే అంత జ్ఞాపశక్తి కూడా మీలో పెరుగుతుంది. And your memory power. ఎంత కోరికలు మీరు తగ్గించుకుంటే అంత తెలివితేటలు కూడా పెరుగుతాయి. You'll be more intelligent if you have less of desires. కనుకని మనం తెలివితేటలుగా మంచి బుద్ధివంతులుగా సరైన విజయాన్ని సాధించాలనుకుంటే కోరికలు కొంచెం తగ్గించుకోవాలి. If you want to be an intellectual, intelligent, to be successful, cut short your desire. కేవలం మేధాశక్తి కావాలని మీరు ఆశించకండి. Not merely intellect. ఉన్న మేధస్సును సద్వినియోగం చేసుకోండి చాలు. Make use, proper use of the intellect given. అప్పుడే మీకు సముద్రమైన యొక్క ఆనందాన్ని కలిగిస్తుంది. Then you will attain the blissful state. కనుకనే అసంతృప్తో దిజోనస్థ అని అసంతృప్తి మాత్రం పొందకూడదు. A discontented man will be losing both. ఎప్పుడు తృప్తిగానే ఉంటుండాలి, తృప్తిగానే ఉంటుండాలి. Lead the life in contentment. అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. భగవాన్ చెప్తాడు. Where is happiness something? Where is happiness? Happiness is union with God. Happiness is union with God. నీవు దైవంతో చేర్చు, నీకు హ్యాపీ కూడా లభిస్తుంది. Join the company of God, then you'll be happy. భగవంతుడు ఆనంద స్వరూపుడే. God is bliss. ఎలాంటి ఆనందము? What bliss? నిత్య ఆనందం. Eternal. పరమ సుఖదం. Supreme. కేవలం జ్ఞానమూర్తిం. Wisdom. ద్వంద్వాతీతం. పరమసత్యం. తత్వమస్యాధిలక్ష్యం. ఏకం. నిత్యం. విమలం. అచలం. సర్వదీ సాక్షిభూతం. నిత్య ఆనందం భగవంతుని దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నీవు వెర్చాలి? The divine bliss is non-dual. It is eternal. It is pure. It is unsullied. It is ఆనందమైనటువంటి భగవంతుని దూరం చేసుకోవటం ఎంత దురదృష్టము. It's most unfortunate if you are cut off from this. చిక్కిన సాయిని ఒక్కలేక చక్క చేసుకోండి. Have this preserved, maintained పట్టేసి పాదసేవ చేయండి. దెన్ వన్స్ యూ లూజ్ దిస్ ఆపర్చునిటీ యూ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. భక్తిని ఇచ్చి ముక్తిని ఇచ్చి ముక్తి చేస్తుండీ. గాడ్ భగవాన్ బాబా గ్రాంట్స్ యూ డివోషన్ అండ్ బుద్ధులని తీర్చుకోండి కర్మ. And see that you do all that is told to you, commanded. ఇతరుల మాటలు ఇంపుగనమ్మే కొంపదీయకండి. And don't ruin yourself by listening to ఎవరి మాటలు మీరు నమ్మకండి. Don't believe anybody. మీ హృదయానికి సంబంధించిన కాన్షియన్స్ మీరు నమ్మండి. Follow your conscience. ఈ కాన్షియన్స్ మీరు నమ్మినప్పుడే తప్పక మీరు కాన్షియస్నెస్ లో ప్రవేశిస్తారు. And once you go by your own conscience, you will attain consciousness. ఈ కాన్షియస్నెస్ లోపల ఆ కాన్షియస్నెస్ తీసుకుపోతుంది. Your conscience will take you to the state of consciousness. కనుక మొట్టమొదటి కాన్షియన్స్ మీరు నమ్మండి. So follow your conscience. ఆత్మ సాక్షి అని. That is witness. ఆత్మను నమ్మినటువంటి వానికి ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన కొరత కలుగుతుంది. If you follow your conscience, there will be no dearth or shortage. కనుక ఆత్మ విశ్వాసాన్ని పెంచుకొని develop self confidence.
దైవాన్ని మీరు ఆరాధన చేసి వర్షిప్ గాడ్ దైవత్వమే మీరు పొంది కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైన్ ఈ జగత్తుకంతా కూడా ఒక ఆదర్శాన్ని నిరూపించండి అండ్ బి ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అది మీ చదువులో ఉన్నటువంటి నిజమైన సారము దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ యువర్ స్టడీ చదువు చదువు చావంగనేటికి ఆఫ్టర్ ఆల్ బై స్టడీయింగ్ అగైన్ అండ్ అగైన్ చావు నేను చదువు చదువులేయు వి షుడ్ Study has to be immortal. ఎంత చదువు చదివి ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఏ నీతి ఉన్నను దీనిని కూడా మానలేదు ఏ మీన్ ఫెలో విన్ ఎవర్ కింగ్ తరచు చదువు చదువు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు ఆఫ్టర్ ఆల్ ఆల్ దిస్ లెర్నింగ్ విల్ లీడ్ యు టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ఆర్గ్యుమెంటేషన్ లో పోతున్నారు ఇట్స్ ఓన్లీ ఆర్గ్యుమెంటేషన్ ఇదంతా కేవలం కాలం వ్యర్థము ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం ఇది కేవలం తెలివితేటల యొక్క ప్రభావము ఇట్స్ ఓన్లీ ఎఫెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అజ్ఞానం యొక్క చిహ్నము ఇట్స్ ఎ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇలాంటి వాదనలో మీరు ప్రవేశించకండి నెవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్ ఈ వాదన ఏం చేస్తుంది వాదే వాదే వద్దితే వైరం వైరాన్ని పెంచిపోతుంది ఆర్గ్యుమెంట్స్ లీడ్ టు రైవల్రీ ఎనిమిటీ ఎనిమిటీని పెంచుతుంది ఇట్ డెవలప్స్ ఈనాడు కావలసినటువంటి డివినిటీ నాట్ ఎనిమిటీ డివినిటీ ఇస్ నెసెసరీ ఈనాడు మనకు కావలసినటువంటి ప్యూరిటీ ప్యూరిటీ ఇస్ నెసెసరీ టుడే ఈనాడు మనకు కావలసినటువంటి ఆనందం వాట్ వి నీడ్ ఇస్ బ్లిస్ ఒక ఏకత్వాన్ని పొందాలి వి వాంట్ దిస్ యూనిటీ యూనిటీ ప్యూరిటీ డివినిటీ మూడింటిని మనం సాధించాలి వి షుడ్ అచీవ్ దీస్ త్రీ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ ప్రేమ స్వరూపులారా ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ ఈ ఏడు దినముల నుంచి కూడాను లాస్ట్ 7 డేస్ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి యజ్ఞ ఇస్ గోయింగ్ ఆన్ ఈ యజ్ఞం దేనికోసం చేస్తున్నాము వై ఇస్ ఇట్ కండక్టెడ్ లోకక్షేమం కోసమని ఇట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ భగవంతుని యొక్క నామము సర్వత్రా వ్యాపించుకోవాలి గాడ్స్ నేమ్ షుడ్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఈ గాలి ఎక్కడ పోతుండాలి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుండాలి వి ఫైండ్ ద విండ్ ఆల్ ఓవర్ ఒక చిన్న ఉదాహరణ మీకు చూడండి ఢిల్లీలో ఏదో ఒక రేడియో స్టేషన్ లోపల ఒకరు పాట పాడుతున్నారు దేర్ ఇస్ రేడియో స్టేషన్ దేర్ ఇన్ ఢిల్లీ And is it far off? కాని అవంతకును శబ్ద తరంగం లోపల ఇక్కడంతా వచ్చేస్తున్నాయి బట్ ది ఢిల్లీ బ్రాడ్కాస్ట్ యూ రిసీవ్ ఇట్ హియర్ బై సౌండ్ వైబ్రేషన్ రేడి ఢిల్లీ స్టేషన్ పెట్టినట్టు తక్షణం అక్కడ వినిపిస్తుంది ది మూమెంట్ యూ ట్యూన్ టు ది ఢిల్లీ స్టేషన్ యూ లిసన్ టు ది మ్యూజిక్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది వేర్ ఫ్రమ్ యూ రిసీవ్ ఇట్ ఈ విద్యుత్ తరంగం ద్వారా వచ్చింది దట్స్ ఆల్ ఎలక్ట్రిక్ వేవ్ ప్రపంచమంతకును విద్యుత్ తరంగంలే ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఫైండ్ ప్రపంచమంతకును అయస్కాంత తరంగంలే యూ ఫైండ్ మాగ్నెటిక్ వేవ్ ప్రపంచమంతకును మాగ్నెటిక్ తరంగంలే యూ ఫైండ్ మాగ్నెటిక్ వేవ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రపంచమంతకును విద్యుత్ తరంగంలే ఫైండ్ ఎలక్ట్రిక్ వేవ్ ఈ ప్రపంచమంతకును సోలార్ తరంగంలే అండ్ ఈ సోల్ సోలార్ వేవ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కనుక ఇదంతకును మనం చేసినటువంటి మంత్రం యొక్క ప్రభావం అంతా ప్రపంచమంతా వ్యాపించిపోతాయి అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మంత్ర విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఈ దుశ్శబ్దములంతా అణిగిపోతాయి అండ్ ఆల్ బ్యాడ్ సాంగ్స్ సుశబ్దములంతా పోషించబడతాయి అండ్ గుడ్ సాంగ్స్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ ఈ గాలిలో సుశబ్దం చేయటం వల్ల పీల్చుకునే గాలిలో కూడా పవిత్రమైన భావాలు ఏర్పడతాయి యాస్ మంత్ర ద సౌండ్ గెట్స్ ఇన్ టు ది ఎయిర్ దట్ యు బ్రీద్ ఇన్ యు విల్ డెవలప్ మోర్ అండ్ మోర్ ఎందుకనగా లోపల కూడా మనకు ఒక మంత్రం ఉంటుంది బికాజ్ దేర్ ఇస్ మంత్ర విదిన్ us ఆ మంత్రం రెండు చేరేటప్పటికి ఏకత్వం అయిపోతుంది ఎక్స్టర్నల్ మంత్ర అండ్ ఇన్నర్ మంత్ర జాయిన్ టుగెదర్ దేహము యొక్క యంత్రము అండ్ బాడీ యంత్ర మెషిన్ హృదయము తంత్రము హృదయం తంత్రము తంత్ర టెక్నిక్ శ్వాసనే మంత్రము మంత్ర సోహం సోహం అదే మంత్రం బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ మంత్ర నేనే అది నేనే అది నేనే అది అనగా ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ బ్రీతింగ్ ప్రాసెస్ మంత్ర దట్ డిక్లేర్స్ దట్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఇంతకంటే మంత్రం ఏం కావాలి మనకి నో అదర్ మంత్ర నీడెడ్ బియాండ్ దిస్ ఇంతకంటే మంత్రం మరొకటి లేదు లోకంలో దేర్ ఇస్ నో అదర్ మంత్ర బియాండ్ దిస్ ఉన్నటువంటి మంత్రం అన్ని కూడా దీని యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ దిస్ ఓన్లీ ఆల్ ద రిమైనింగ్ మంత్రస్ ఆర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దిస్ సౌండ్ ఆఫ్ దిస్ బేసిక్ మంత్ర ఇదే రియల్ మంత్రం ఇస్ ద రియల్ మంత్ర అది ఏ దైవత్వం యొక్క స్వభావం దట్ ఇస్ ది డివైన్ అహం బ్రహ్మాస్మి అన్నారు అహం బ్రహ్మాస్మి కనుక ఈ పవిత్రమైనటువంటి మంత్రాన్ని మీరు స్మరించుకుంటూ పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ పవిత్రమైన ఆదర్శాన్ని అందించి లోక శాంతిని మీరు చేకూర్చండి దేర్ఫోర్ చాంట్ ది సేక్రెడ్ మంత్రస్ లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ మంత్రస్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ అండ్ ప్రే ఫర్ ది పీస్ సమాజం అనేటువంటి యొక్క పెద్ద రైలు పెట్టే లోపల ఇన్ దిస్ సొసైటీ విచ్ ఇస్ ఎ బిగ్ ట్రైన్ యూత్ అనేటువంటి వాడు దీర్ఘ ప్రయాణం చేసేటువంటి వారు యూత్ ఆర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్ దీర్ఘ ప్రయాణము లాంగ్ జర్నీ మిగిలినటువంటి వారంతా కూడా పక్క స్టేషన్ లో పక్క స్టేషన్ లో పక్క స్టేషన్ లో దిగిపోతుంటారు ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్యాసింజర్స్ గెట్ డౌన్ ఇన్ ద నెక్స్ట్ స్టేషన్ కానీ యూత్ అనేటువంటి వారు పూర్తి ప్రయాణం సరుపుతారు యూత్ దే ట్రావెల్ లాంగ్ పూర్తి ప్రయాణం సరిపోవచ్చినటువంటి యూత్ అంతా కూడా ప్రపంచంలో ప్రవేశించి అన్ని వైపులు కూడా శాంతిని మీరు అభివృద్ధి పరచాలి సో యూత్ హావ్ గాట్ ఎ లాంగ్ వే టు గో Pray for the peace in this world. ప్రతి మానవునికును దివ్యత్వాన్ని చక్కగా బోధించాలి. Teach the principle of divinity to everybody. దైవ భావాన్ని ఎట్టి కఠిన హృదయంలో కూడా నాటాలి. Install divine feelings in the strong hearted people. ఆ భగవత్ నామం అనేటువంటి బీజమును ప్రతి హృదయంలో కూడా మీరు నాటుకోవాలి. Let the holy name of God, the seed be sown in every heart. ప్రపంచమంతా ఇప్పుడు స్వర్గంగా మారిపోతుంది. The whole world would become a paradise.
ఈ స్వర్గం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? స్వర్గం కూడా మన యందే ఉంటుండాలి. హెవెన్ ఇస్ విత్ ఇన్ యూ. మన యందున్నటువంటి స్వర్గం అదే ఆనందమే స్వర్గము. హెవెన్ విత్ ఇన్ యూ. తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అంటారు. యువర్ హ్యాపీనెస్ ఇస్ ది వెరీ హెవెన్, యువర్ గ్రీఫ్ ఇస్ ది హెల్. కానీ మీరందరూ కూడా సంతోషంగా ఈ సేవలో ప్రవేశించి బీ హ్యాపీ అండ్ సర్వ్ ఎవ్రీబడి. అతి శీఘ్ర కాలంలోంటే కూడా దేశం యొక్క సుశాంతిని మీరు సంరక్షించాలి. వెరీ సూన్ ఎస్టాబ్లిష్ ద ప్రోగ్రెస్ అడ్వాన్స్. భారతదేశమే నా దేశమని మీరు భావించకండి. డోంట్ కన్సిడర్ భారత్ యాజ్ యువర్ కంట్రీ. అన్ని దేశముల వారు కూడా మనవారే. Everybody of all nations belong to you. Of all they belong to different places. All our brothers and sisters. All our brothers and sisters. అన్ని దేశముల కూడా సుఖేమంగా ఉండాలి. And all countries be happy. ఆ విధంగా మీరు విశాల భావాన్ని పెంచుకోండి. We should have broad feeling. మీ భావం సముద్రమంత విశాలంగా మారాలి. Let your feelings be so broad and vast like ocean. ఏదో చిన్న హృదయమని మీరు సంకుచితంగా పోవద్దు. Never narrow down your thoughts and sentiments. విశాలమైనటువంటి సముద్రంగా నీవు విశ్వసించి. Let be so vast as ocean. ఈ ప్రపంచమంతా కూడా శాంతి సుఖాన్ని పొందాలి. Let the whole world be prosperous. అందరూ దైవనామాన్ని స్మరించాలి. Let everybody chant. అందరూ దైవత్వాన్ని వరించాలి. Let them attain divinity. దైవత్వాన్ని పొందాలి. And reach the సంకల్పాలు మీరు అభివృద్ధి పరచుకోండి. We should have such truthful thoughts always. ఈ విధంగా ఉండినప్పుడు when we live like that, లోకస్వస్థా సుఖనుభవంత అనేటువంటి తప్పక త్వరలోనే మీరు చూడగలరు, వినగలరు, ఆనందించగలరు. దట్ మ్యాక్సిమ్, దట్ డిక్టమ్, లోకస్వస్థా సుఖనుభవంతో విల్ బి రియలైజ్. అందరూ సుఖంగా ఉంటారు. దట్ ఎవ్రీబడి బి హ్యాపీ. అందరూ ఆనందంగా ఉంటారు. దట్ ఎవ్రీబడి బి బ్లెస్డ్. ఎవరికి ఏ కష్టములు కూడా ఉంటుండవు. నో వన్ విల్ సఫర్. అలాంటి పరిస్థితిని, అమృతమయమైనటువంటి ఒక తత్వాన్ని మీరు అందించుకుంటూ రావాలి. Pass on, share this immortal principles with everybody. దీన్ని పురస్కరించుకునే ఉపనిషత్తులు స్మృణ్వంత విష్ణే అమృతస్య పుత్ర అన్నాడు. ఓ అమృతపుత్రుడా, అమృతపుత్రుడా అని ఉచ్చరించింది. ఉపనిషత్ అడ్రెస్ యు యాజ్ ది సన్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. నీవు ఎంత అమృతపుత్రులవు. యువర్ అమృతపుత్ర. అమృతపుత్రుడైనటువంటి వాడు నీవు అమృతపుత్రుడుగా ఎందుకు మారాలి? యువర్ అమృతపుత్ర, సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, నాట్ అమృతపుత్ర. సార్థకాన్ని మనం నిలబెట్టుకోవాలి. అండ్ వీ షుడ్ అప్హోల్డ్ లీడ్ అవర్ లైఫ్ బిఫిటింగ్ అవర్ నేమ్. ప్రాచీన మహర్షులందరూ కూడాను, సాధకులందరూ కూడా వారి వారి సార్థక నామాన్ని వారు పాటించుకుంటూ వచ్చారు. ఏన్షియంట్ సేజెస్ అండ్ సెయింట్స్ కండక్టెడ్ దెమ్సెల్వ్స్ బిఫిటింగ్ దేర్ నేమ్. ఒకానొక సమయంలో త్యాగరాజుకు భోజరాజు పంపించాడు. భోజరాజు సెంట్ గిఫ్ట్స్, అనేక రకమైనటువంటి యొక్క పరికరములంతా పంపించాడు. తిండి పదార్థాలు కూడా పంపించాడు. హి సెంట్ మెనీ ఈటబుల్స్ అండ్ గిఫ్ట్స్. తాను చూసుకున్నాడు. హి సా దెమ్. నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు. Then he said, oh mind, tell me, is it the dhanam wealth chala mukhyama, ishwara sannidhi chala mukhyama, is it money or proximity that's important? నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ మనీ. నాకు ఈశ్వర ధనం అనేది నాకు ఉండాలి. ఇన్ ఫ్యాక్ట్ ప్రాక్సిమిటీ, రాముడే నా ధనము. దిస్ ఇస్ ద వెల్త్. అతని యొక్క పాద సేవనే నా నిధి. సర్వీస్ టు గాడ్ ఇస్ మై వెల్త్. నేను తీసుకుని పోమన్నాడు. దేర్ హి వాంటెడ్ ది గిఫ్ట్ టు బి రిటర్న్. అప్పుడు చెప్పారు, అయ్యా పేరుకు తగినటువంటి త్యాగం కూడా నీలో ఉంటుందని అన్నారు. త్యాగరాజు, యు ఆర్ యాక్టింగ్ బిఫిటింగ్ యువర్ నేమ్. త్యాగరాజు, సాక్రిఫైస్. త్యాగరాజుకు తగినటువంటి పేరుకు తగినటువంటి త్యాగమే అతను పూనాడు. త్యాగరాజు ది వన్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్. నిజంగా ఆ సామాన్యం తీసుకుంటే భోగరాజు అయిపోయిండు. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హి రిసీవ్స్ గిఫ్ట్ ఈ భోగరాజు అనుకుంటాడు, రోగరాజు అయిపోయిండు. ఇట్ ఈస్ భోగరాజు ద వన్ ఆఫ్ త్యాగమే నా యొక్క జీవితం అన్నాడు. ఇట్స్ నాట్ రోగ ది డిసీజ్, ఇట్స్ త్యాగ ద సాక్రిఫైస్. కనుక మనమందరూ కూడాను ఒక త్యాగ జీవనం మనము జీవితాన్ని గడపాలి. సో వీ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. అప్పుడే అదే మనకు భోగము. That is bhogadave. Adeni manaku swargam. That is the very heaven. Kaadam kante minchinatundi marakundada. There is no heaven beyond sacrifice. Kaadam tyaga jeevulaipoyi ధనాశను ఎక్కువగా పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు మీరు కర్మలు ఆచరించి ఉద్యోగాలు చేసి విదేశాలకు పోయి అనేక రకమైనటువంటి యొక్క దీనిగా మీరు సేవలు చేయాలి. డోంట్ హ్యావ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్ ఫర్ మనీ. డూ యాక్టివిటీ విత్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. డూ యువర్ జాబ్. ఈ జాబ్ చేసుకుంటూ నిశాంతంగా జీవించండి. లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 ప్రేమ ముదిత మనసే కహో రామ 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 సముద్ర సుఖద నామ ఏక రామ నామ
शांति सुख निदान दिव्य राम नाम परम शांति सुख निदान दिव्य राम नाम निराधार को आधार एक राम नाम निराधार को आधार एक राम माता पिता बंधु सखा सब जी राम नाम भक्त जन र जीवन धन एक राम नाम भक्त जन र जीवन धन एक राम नाम राम राम राम, राम।